కసింకోట గ్రామంలో నిత్యం భక్తులను కాపాడుకుంటూ వస్తూ ఆ గ్రామాన్ని సురక్షితంగా కాపాడుతూ శ్రీ పడమటమ్మ అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు విచ్చేశారు. ముత్యాల వెంకటేశ్వరరావుకు వారి తనయుడు ముత్యాల సతీష్కు ఆలయ నిర్వాహకులు గ్రామ పొలిమేర నుండి మేళతాళాలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ పడమటమ్మ అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేసి ముత్యాల వెంకటేశ్వరరావుకు ఆలయ కమిటీ నిర్వాహకులు శాలువా కప్పి గజమాలతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ముత్యాల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పడమటమ్మ ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు, ఎంవీఆర్ యువసేన సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆవిడ ఒక ఐదు నాలుగైదు తరాల క్రితం అమ్మవారు పరంటం బావులో వెలిసి అక్కడ అమ్మవారు ప్రతిష్టమైపోయి అమ్మవారి వచ్చి మళ్ళీ అక్కడ బావులో ప్రతిష్ట అక్కడ వెలిసింది. వెళ్ళిన తర్వాత కసికోటలో ఒక సింబిసింది, అమ్మ తల్లిని రూపాన్ని మాకు ఎలా చూడాలని అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు నా రూపాన్ని మీరు చూస్తారమ్మా, నేను ప్రతి మూడు సంవత్సరాలు ఒకసారి మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర నా గుళ్ళు చేసి నేను మళ్ళీ లోపలోకి వెళ్ళిపోతాను అని అమ్మవారు ఆజ్ఞాపించారు. అప్పుడే అమ్మ ఈ తల్లిదండ్రులు అడిగారంట, అలాగ తల్లి నీ రూపాన్ని మేము ఎలా చూస్తాను, నీ గుడి మేము ఎక్కడికి వెళ్తామని అడిగితే ఆ పరటమ్మ తల్లి వచ్చి నేను ఒక రాగచెంబి నీకు ఇస్తాను, ఆ రాగచెంబి ఎక్కడ పడితే అక్కడ మీరు నా గుడి కట్టి నన్ను ఆరాధించాలి అని అమ్మవారి పలికింది. అప్పుడు ప్రతి మూడు సంవత్సరాలు ఒకసారి పుట్టక వచ్చి కసింకోటలోనే కసింకోట గొంతునవారు ఇంట్లో పుట్టి ఆవిడేమొచ్చి గొంతునవారు నెల రోజులు పూజా పునస్కారాలు చేసి కసింకోట నుండి పల్లీకి పరంటమ్మ తల్లి ఇల్లు ఉంది అక్కడ ఇంటి దగ్గర నుంచి ఆవిడ ఒక పల్లీకి తీసుకెళ్ళి ఆ యొక్క అమ్మవారికి ఏదైతే పూజిస్తున్నారో ఆ పళ్ళు కాయలు ఆ అమ్మవారికి అక్కడికి బావులోకి వెళ్ళి ఎవరైతే గొంతునోళ్ళు పూజారు అమ్మవారు మనసుకోరిక పూజిస్తే ఆవిడేమొచ్చి ఒక మూడు రూపాయలు వచ్చి ప్రజలకి దర్శనమిస్తారు. అప్పుడేమొచ్చి సారిపూట రూపంలో కానీ ఒక మెత్త రూపంలో కానీ పవన్ రూపంలో కానీ ఏదో రూపంలో వచ్చి అమ్మవారు అందరికీ దర్శనం ఇస్తారు. ఆ తర్వాత ఏమొచ్చి కసింకోటలోనే తల్లి పరంటం లోపల గుడి ఉంది కానీ ఆ అమ్మవారి దగ్గరికి అందరూ వెళ్తున్నారు. కసింకోటలో పరంటం తల్లి గుడి ఉంది, పుట్టకున్న సంవత్సరం అమ్మవారిని దర్శించుకొని చేస్తున్నారు. తర్వాత ఒక నిరాశమానంగా అమ్మవారి గుడిని మామూలు ఉగ్గేస్తున్నారు. పుట్టుకున్న సంవత్సరాలను దర్శించుకుని మామూలు ఉగ్గే తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చి పరంటమ్మ చాలా సంతోషదాయకం. ఎందుచేతంటే మా కసింకోటలో వెలసి ఉన్న పరమటమ్మ వారి తీర్థం జరిగింది. ఆ తీర్థానికి ఉత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి గోపి, అలాగే ఉత్సవ కమిటీ కుర్రోళ్ళంతా కూడా మా గురువర్యులు ముత్యాల ఇండస్ట్రీ అధినేత గారైనటువంటి వెంకటేశ్వరరావు గారిని ఆ రోజు ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి నేను కంపల్సరిగా వస్తానని ఆ రోజు తీర్థం కూడా తీర్థ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. విచ్చేసి ఆయన యొక్క శుభాశిష్యులతో మంచి హృదయంతో ఒక ఊరి విరామాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఆ యొక్క స్ఫూర్తితో మళ్ళీ అక్కడితో ఆగిపోకుండా గోపి వెంకటరాగారు ఇంకా ఈ అమ్మవారి విగ్రహం మార్చాలండి, మంత్రులు గారిని అడిగితే రాంబాబు గారు విగ్రహం మార్చాలన్నారు, అలాగే గుడి కూడా మార్చాలని పక్కన షెడ్ వేస్తున్నాము, ఆ వంటలు చేసుకోవడానికి వచ్చిన భోజనం చేయడం కానీ చెప్తే చేయండి అని చెప్పాము. మళ్ళీ మా గురువారిని మర్చిపోకుండా ఆయన మీద ఉన్న అభిమానం కొలిది మళ్ళీ వచ్చి ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క ప్రోత్సాహాన్ని చూసి, వారి యొక్క ఆనందాన్ని చూసి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా గురువు గారు, వెంకటేశ్వర గారు, అలాగే వారి తనయులు సంజయబాబు గారు మా గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా భాగ్యం, చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి శుభతరణంలో మా గురువు గారికి ఇంకా తెలుగుతో పాటు చెందుతూ వ్యాపార అభివృద్ధి చెందుతూ